హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మంచి రెసిపీ నేను చూపిస్తున్నాను. పూరిలోకి, చపాతీలోకి, అలాగే రైస్లో కూడా పనికొచ్చే మిల్మేకర్ మసాలా కర్రీ అండి ఇది. ఇది ఎక్కువ శాతం అయితే చాలా వరకు రొట్టీలోకి, పూరిలోకి చాలా బాగుంటుంది. ఇది మనం చేసే ముందు ఒక కప్పు మిల్మేకర్ తీసుకొని వాటర్ హీట్ చేసి, గోరువెచ్చగా వాటర్ హీట్ చేసుకోవాలండి. మరి ఎక్కువ వేడైనా కానీ మెత్తగా అయిపోయి మనకి ఇవి కూరలో కలిసిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్న నీటిలో వేసేసి మీరు ఇలా వాటర్ అన్ని పిండేయండి. కొంచెం హీట్గా ఉన్నాయి వాటరు, నేను ఇప్పుడు ఇవి వంపేసి చల్లటి వాటర్ వేసి పిండేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇవి మనం ముందుగా డస్ట్ ఏమైనా ఉంటే దీంట్లో కంప్లీట్గా మనకి పోతుందండి. వాటర్లో వేయడం వల్ల, హాట్ వాటర్లో వేయడం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే కంప్లీట్గా పోతుంది, లేదంటే మనకు కొంచెం ఇసుకగా తగులుతుంటాయి అన్నమాట ఇవి. ఇప్పుడు మనం వీటిని కొంచెం బాగా హీట్ అయినా కానీ కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసి మీరు దీంట్లో ఇలా పిండేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి చిన్న మిల్మేకర్ అండి, కొంచెం పెద్ద సైజు మిల్మేకర్ కూడా మనకి దొరుకుతుంటాయి. ఈ మధ్య పౌడర్ కూడా దొరుకుతుంది మనకి. ఇది మనకి హెయిర్కి చాలా మంచిది, హెయిర్ గ్రోత్ చాలా బాగా గ్రో అవుతుంది. తింటే చాలా మంచిది అండి హెల్త్కి. ఇది ఆలు కాంబినేషన్తోని, అలాగే క్యారెట్ బీన్స్తో కాంబినేషన్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ మిల్మేకర్ కప్పు మిల్మేకర్కి ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి మెత్తటి గ్రేవీలాగా మిక్సీ పట్టుకోండి. అలాగే టమాటాలు కూడా ఇలా ఒక 2 టమాటాలు, మీడియం సైజు టమాటాలు మెత్తగా మిక్సీ వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో అల్లం ముక్క చిన్నది ఒక 4 ముక్కలు వేసుకోండి అల్లం ముక్కలు. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు, 2 కొబ్బరి కొద్దిగా. అలాగే దీంట్లో మనం కొన్ని ధనియాలు, దీంట్లోనే కొంచెం మనం షాజీరా కూడా వేసుకుందాము. షాజీరా ఒక స్పూను, అర స్పూను వేసుకోండి దీంట్లో. అలాగే మనం ఒక 2 దాల్చిన చెక్క, అలాగే లవంగాలు కూడా ఒక 2-3 వేసి, కొంచెం జాజి పువ్వు అలాంటివి ఏమైనా ఉంటే చిన్న మసాలాలు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇంతటితో మనం మిక్సీ పట్టుకోవచ్చు. నేను కొన్ని లవంగాలు కొంచెం పువ్వు వేసానండి, బగారా మనం వాడతాం కదా ఫ్లవర్స్ అలాంటివి, అవి కూడా కొన్ని వేసాను. వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని పల్లీలు, ఒక స్పూన్ పల్లీలు కూడా వేసుకొని మీరు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసి ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసి దీంట్లో మిల్మేకర్ కొంచెం ఫ్రై చేసుకోండి, లేదంటే మీకు అవసరం లేదంటే డైరెక్ట్గా కూడా మనం కర్రీలో వేసేసుకోవచ్చు. ఇది కొంచెం మనకి మెత్తగా అయిపోయాయండి, పర్లేదు ఏం కాదు. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ కొంచెం ముందుగా పడితే ఏమవుతుందంటే మనం కూరలో వేసినప్పుడు ఈ మిల్మేకర్ అన్నవి మనకి గుజ్జులాగా అవ్వకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో ఒక ఇలాచి, అలాగే ఒక 2 దాల్చిన చెక్క, లవంగాలు వేసి, పచ్చిమిర్చి కూడా వేసి మీరు ఫ్రై చేసుకోండి. దొరగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయ పేస్ట్, మెత్తగా చేసుకున్న పేస్ట్ను కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి, మాడకుండా. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. మరి మందపాటి గిన్నె తీసుకుంటే మంచిదండి, లేదంటే మనకి మసాలాలన్నీ కూడా మాడిపోతాయి. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలాగే ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం నెక్స్ట్ టమాటాను కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఉల్లిపాయలు మాత్రం బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చివాసన బాగా వస్తుంది మనకి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ను కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ పేస్ట్ కూడా మనకి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కూడా ఉప్పు వేసేసుకోండి. ఇది మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి దగ్గరే ఉండి. దీంట్లో మనం నెక్స్ట్
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదండి, పల్లీలు కొబ్బరి అలాగే ధనియాలు ఇవన్నీ వేసి మనం మసాలా పేస్ట్ పట్టాం కదా, ఆ పేస్ట్ను కూడా వేసి మీరు ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. ఇది పల్లీలు వేసాం కాబట్టి మనకి తొందరగా దగ్గర పడుతూ ఉంటుంది, కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే తొందరగా మాడిపోతుంది, కూర టేస్ట్ అంతా కూడా వేరేలాగా మారిపోతుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనం సరిపడంత వాటర్ వేస్తూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయకుండా, మరి తక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోండి, లేదంటే మనకి పల్లీలు వేసాం కాబట్టి దగ్గర పడుతూ ఉంటుంది, టేస్ట్ అంతా వేరేలాగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అడుగంటకుండా మనం దీంట్లో కొన్ని వాటర్ వేద్దాము. దీంట్లో మీరు ఇది ఫ్రై చేసేటప్పుడు మనం పల్లీలు వేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుందండి, కొంచెం కారం కూడా వేసేసుకోండి. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయ్యే టైంకి మనం కొంచెం వాటర్ వేసి కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. ఈ మిల్ మేకరు మనం కొంచెం వాటర్ అంతా తీసేసి వేయించి పెట్టుకున్నాం కదండి, అవి ఈ మిల్ మేకర్ని దీంట్లో వేసేసుకొని మీరు ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ మసాలా అంతా కూడా మిల్ మేకర్కి పట్టేలాగా కలపండి కొన్నాం ఒక 2 నిమిషాల పాటు. ఆ తర్వాత మీరు వాటర్ వేసేసి ఇప్పుడు మనం దాదాపు ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెడితే మటుకు తొందరగా మాడిపోతుంది, లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇది ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాకా ఉడికించుకోవాలండి, లేదంటే పల్లీలు పచ్చివాసన అంతా మనకి అలాగే ఉండిపోతుంది. ఎంత బాగా ఉడికితే ఒక 10 నిమిషాల పాటు అంత మంచిది. దీంట్లో కొంచెం పెరుగు వేసుకోండి. ఇది మరీ గట్టిగా అవ్వకుండా, మరీ గ్రేవీలాగా లేకుండా మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. ఇది చూసారు కదా, ఇలా ఆయిల్ బయటకు వస్తూ ఉంది. మరి కొంత ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ కూరను మీరు దీంట్లో సరిపడంత కొత్తిమీర అలాగే చూసుకొని వేసుకోండి. దీంట్లో అంటే మనకి ఇప్పుడు ఎక్కువ గ్రేవీ ఉందా లేదా కొంచెం కలిపి చూసుకోండి, అదే నేను చెప్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా 1 స్పూన్ 1/2 స్పూన్ వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి దీంట్లోనే. కొత్తిమీర మనకి ఒక కట్ట పడుతుందండి. ఈ మిల్ మేకర్ని మనం డైలీ కూడా తిన్నా కానీ చాలా మంచిది, హెయిర్ గ్రోత్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం మనకి ఈ గరం మసాలా వేసిన వీడియో క్లిప్ మిస్ అయినట్టుందండి, నేను ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేశాను. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కంపల్సరీగా మనకి రొట్టెలోకి మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు మంచి కామెంట్లతో మీ సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ.